ప్రముఖమైన పర్యాటక కేంద్రాలకు నెలవైన శ్రీలంకలోని హబరానాలో విహరించబోతున్నాం. ప్రకృతిని ప్రేమించే పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది శ్రీలంకలోని అనురాధపుర జిల్లాలో ఉన్న హబరానా. దట్టమైన అడవుల నడుమ పురాణేతిహాసాలకు నెలవైన పర్యాటక కేంద్రాలకు చేరువలో ఉంది హబరానా. దీనికి దగ్గరలోనే ఓనాడు రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని చెప్పుకునే సిగిరియార్ రాక్ ఉంది. హబరానాలో పర్యాటకులకు విలాసవంతమైన ఆతిథ్యాన్ని అందిస్తున్నాయి. అలాంటి వాటిలో సిన్నమోన్ లాడ్జ్ హబరానా ఒకటి. ఈరోజు మనం శ్రీలంకలోని హబరానా వెళ్లబోతున్నాం. 27 ఎకరాల్లో ప్రకృతి నడుమ ఒలిగిపోయినట్టుండే సిన్నమోన్ లాడ్జ్ దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకుల అభిరుచులకు తగిన వసతి సదుపాయాలను అందిస్తోంది. ఇక్కడ 3 వైవిధ్యమైన రెస్టారెంట్లు పర్యాటకులకు నోరూరించే రుచులతో విందునందిస్తున్నాయి. రకరకాల డెజర్ట్స్, బేకరీ ఫుడ్స్ నుండి సౌత్ ఇండియన్ దోశ వరకు ఒక టారెండా దేనికదే కంటికింపుగా సిద్ధం చేసేస్తారు. ఇవన్నీ ఎందుకు అనుకుంటే బోలెడు రకాల పండ్లు సంసిద్ధంగా ఉంటాయి మనం ఆరగించడానికి. ఎక్కడ్నుండో గాలివాలుగా ఇలా నీలగా వినవస్తున్న వేణునాదం ఇక్కడి ప్రకృతితో మమేకమైపోతుంది. వెదురు పొదల్లో పుట్టిన వేణుమాధవుడు వాయించిన దానికోసం వెతుకుతూ వెళ్ళాలి అనిపించక మానదు. వేణుగానం వింటూ చెట్టు కట్టిన ఊయల ఊగుతూ ఉంటే అసలు మనసు ఎక్కడెక్కడికో రెక్కలు కట్టుకు ఎగిరిపోతుంది కదూ. సహజ సిద్ధంగా ఏర్పడ్డ సరస్సులు, ఇతర ప్రకృతి వనరులను కాపాడుతూ పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు సిన్నమోన్ లాడ్జ్ వారు ప్రయత్నిస్తున్నారు. ఓనాటి పెంకుటిళ్లను పోలిన కాటేజ్లు, ట్రీ టాప్ కాటేజ్లు ఇక్కడ మరో ఆకర్షణ. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడే మనం ప్రకృతికి ఎంత దూరం అయిపోతున్నామో అర్థమవుతుంది. ఊడల మర్రినే ఉయ్యాలగా ఉపయోగించిన గుర్తులు చాలామందికి ఉండే ఉంటాయి. అయితే ఆ ముచ్చట్లన్నిటికీ నేటి తరం దూరం అవుతూనే ఉంది. అలాంటి అనుభవాలు ఇక్కడికొచ్చిన వారు సొంతం చేసుకోవచ్చు. ఈ చెట్టు చూసారా ఎంత భిన్నంగా ఉందో. దీని ఊడలన్నీ ఇలా బయటకు వచ్చి ఒక ఊయలలాగా ఫామ్ అయ్యాయి. వీటి మీద కూర్చుని మనం ఊయలు కూడా ఊగొచ్చు. ఇది 1000 సంవత్సరాల నాటిది. రాత్రిపూట ఇక్కడ చాలా చీకటిగా ఉంటుంది కదా, సో వెలుగు కోసం ఇలాంటి లాంతర్లు పెట్టారు. ఈ లాంతర్లు పెట్టే ఆలోచన చాలా కొత్తగా ఉంది కదా. అంతేకాకుండా దీని వెలుగులో ట్రీ హౌస్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చెట్టు పుట్టల నుండి చెరువుల్లో చేపల వేట వరకు అడవులకు సమీపంలోని గ్రామాల్లో ఉండే అంశాలన్నీ ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. స్విమ్మింగ్ పూల్స్ నుండి సైక్లింగ్ వరకు ఆధునిక హంగులు ఉన్నాయి. రిసార్ట్ లో సైకిల్స్ కూడా ఉన్నాయి, సో వీటి మీద వెళ్తూ మొత్తం రిసార్ట్ చూసాయి. ఇక్కడ ఒక బండి పెట్టారు, దీన్ని లాగగలేమో చూస్తాను. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకు అందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.